ఏమంటారు కృష్ణాంజనేయులు గారు? సాయి గారు, ఈ వ్యవహారం అంతా చూస్తే ఎలా ఉంది అని అంటే, లీడర్ సినిమాలో ఒక అసెంబ్లీలో ఒక బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హీరో రాణాకి మారుతీరావు ఒక మాట చెప్తాడు. ఎవరైనా సరే ప్రజల దగ్గర ఉండేటువంటి ఒక బిర్యానీ తన ముందుంటే, ప్రజల ముందుంటే, తన ముందు ఒక నువ్వు చికెన్ ముక్క తీసుకున్నావు అనుకో, నీ వైపు బేలగా చూస్తాడు. నువ్వు మొత్తం బిర్యానీ మొత్తం కానీ లాక్కున్నావు అనుకో, ఆందోళనగా అటు ఇటు చూస్తాడు. ఆ తర్వాత నువ్వు రైస్ ఫ్రీ అని ఒక ప్రకటన చేయి, ఆయిగా ఆనందం వ్యక్తం చేస్తాడు, నీకు జేజేలు కొడతాడు అని చెప్పి చెప్తాడు. ఇప్పుడు ఈ మొత్తము పిఆర్సీకి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలి అలానే ఉందండి. మొన్నటి వరకు ఏపీ ఎన్జిఓలు, తర్వాత జేఏసీలు అందరూ కలిసి ఈ పిఆర్సీ ప్రకటనకు ముందు, లేదు లేదు మాకు ఐఆర్ కన్నా ఎక్కువ ఇవ్వాలి, 55% ఫిట్మెంట్ ఇవ్వాలి, 50% ఫిట్మెంట్ ఇవ్వాలి, లేదంటే 40% తగ్గము, మేము ఆందోళన చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని చేశారు. చేసిన తర్వాత ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి సిఎస్తో ఒకసారి చర్చలు, తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారితో చర్చలు, ముఖ్యమంత్రి గారితో చర్చల తర్వాత పిఆర్సీ ప్రకటన వచ్చింది. పిఆర్సీ ప్రకటన చూసిన తర్వాత ఏమైందంటే, వీళ్ళ చేతుల్లో ఏముంది, వీళ్ళ చేతుల్లో ఉన్న ఆ అన్నం గిన్నెలు లాక్కున్నటువంటి పరిస్థితి అనమాట. అంటే సాగర్ గారు చెప్పిన దాని ప్రకారంగా చాలా స్పష్టంగా ఉద్యోగుల జీతాలు ఈ పిఆర్సీ వల్ల తగ్గిపోతున్నాయి అనేటువంటిది చాలా స్పష్టమైంది. ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నది ఏమిటి అని అంటే, ఉద్యోగులు వీళ్ళందరూ కూడా ఇప్పుడు అడుగుతున్న ప్రధానమైన డిమాండ్ ఏంటంటే, అయ్యా మీరు మాకేం పిఆర్సీ ఇవ్వద్దు, మీరు మాకేం చెయ్యొద్దు, గతంలో ఉన్నటువంటి ఆ జీతాలను యథాతథంగా ఉంచండి, మాకు అది ఉంటే చాలు అని అడిగేటువంటి పరిస్థితి. అంటే ఈ పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు. అంటే ఈ వివాదం ఇలా ఉంటుందని తెలుసండి, ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలా ఉంటుందని తెలుసు. వాళ్ళు ఏం చేయాలనుకున్నారో అదే చేశారు. ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏదైతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఉన్నటువంటి కమిటీ సిఫార్సుల మేరకు ఆయన ఫిట్మెంట్ 14.29% మాత్రమే ఇస్తాం, మేము అంతకు మించి ఇవ్వలేము అని చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు మొత్తం పిఆర్సీ ప్రకటన ముఖ్యమంత్రి గారు ఏం చేశారు, దానికి ఒక పాలిష్డ్గా 23% ఇస్తున్నట్టుగా ప్రకటించి, ఇంకొక వైపు దొడ్డిదారిన హెచ్ఆర్ఏలో పోతా, సిసిఆర్ వద్దు, తర్వాత పిఆర్సీని 10 ఏళ్లకు ఒకసారి పెంచడం, ఇవన్నీ చేసినందువల్ల ఏమైందంటే, ఫైనల్గా అయింది ఏమైందంటే, ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రకటించినటువంటి ఆ 14.29% దగ్గరే ఆగిపోయింది. కాబట్టి ఇక్కడ ఉద్యోగులకు జీతాలు తగ్గుతున్నాయి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ సమీర్ శర్మ గారు ఏం చెప్తున్నారు, పిఆర్సీ అనేటువంటిది ఒకసారి పెరగొచ్చు, ఒకసారి తగ్గొచ్చు అని చెప్తున్నారు. అంటే ఆయన ఉద్దేశం కూడా తగ్గింది అని అంగీకరిస్తున్నట్టే కదా. మరి ఆ మాట ఒక ప్రకటన చేయమనండి, మేము ఏం తగ్గించాము, ఇప్పుడు మాకున్నటువంటి ఆర్థిక పరిస్థితి మొత్తంగా మీకు జీతాలు తగ్గిపోతాయి, మేము ఇంతే ఇస్తాము అనేటువంటి అదేనా చెప్పానండి. మరి అబద్ధాలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు కదా, మా ప్రభుత్వ ఆదాయం ఏమి తగ్గిపోతుంది, జీతాలు ఏమి పెరిగిపోతున్నాయి, దానికోసం మేము ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నాం అనేటువంటి విధంగా ఈ రోజున ఉద్యోగుల్ని దోషులుగా చూపించేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వానికి మనం ఒక అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, ఒకవేళ స్వతంత్ర అనంతరం ఇప్పటి వరకు ఉన్నటువంటి 10 పిఆర్సీల్లో అన్ని పిఆర్సీల్లో కూడా ఐఆర్ ఫిట్మెంట్ అనేటువంటిది కొంచెం పెరుగుతూనే ఉంటుంది, అదేవిధంగా ఉద్యోగుల జీతాలు కూడా అప్పుడు ఉండేటువంటి నిత్యావసర ధరలకు అనుగుణంగా పెరుగుతూ వస్తుంది ఇప్పటి వరకు కూడా. ఈ 10 పిఆర్సీల్లో జరిగింది అది. మరి 11వ పిఆర్సీలో ప్రత్యేకంగా అసలు ఇప్పటి వరకు చరిత్రలో లేని విధంగా ఎలా తగ్గిస్తారు, ఇది ఒక అంశం. మేము తగ్గిస్తాము అనేటువంటి దాని మీద వీళ్ళు ఉద్యోగులకు సంబంధించినటువంటి దాంట్లో ప్రభుత్వం ఏం చెప్పదలుచుకుందంటే, ఒక వ్యూహాత్మకంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందండి. ఉద్యోగుల మీద ప్రజల్లో కొంత వ్యతిరేక భావం అనేటువంటి ఉంటుంది. అది ఎందుకు అంటే, వీళ్ళు హాయిగా మంచి జీతాలు తీసుకుంటూ ఉంటారు, మంచిగా వాళ్ళ జీవనం సాగిస్తూ ఉంటారు ప్రజలతో పోల్చుకున్నప్పుడు, సామాన్యమైనటువంటి ప్రజలతో పోల్చుకున్నప్పుడు. అదేవిధంగా వాళ్ళ సర్వీసుల కోసం వెళ్ళినప్పుడు ఉద్యోగులు సరిగ్గా సకాలం స్పందించకపోవటం, కొంతమంది ఉద్యోగులు అక్కడక్కడ కొద్ది డబ్బులు అడగటం, ఇలాంటివన్నీ ఉంటే ఆ విషయంలో కొంత వ్యతిరేకత ఉంటుంది.